చూసారా పొట్లకాయలు ఎంత పొడవుగా ఉన్నాయి కదండి. నా హైట్ వచ్చాయి యాక్చువల్గా. సో ఇంత ఎంత హైట్ ఉన్నాయి అనమాట. చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలా మనం ఆర్గానిక్ పద్ధతిలో, న్యాచురల్ పద్ధతిలో, సేంద్రియంగా మనం ఇలాగా మన తినేటటువంటి కూరగాయలు పండించుకుంటే కనుక ఇలా చాలా అంటే చాలా మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీగా వస్తాయండి. ఈ పొడవు కూడా చూడండి, అసలు ఎంత న్యాచురల్గా హెల్దీగా పెరిగినాయి. నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఈ పొట్లకాయల హార్వెస్ట్ చాలా హైలైట్ అన్నమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్, నేను మీ జ్యోతి. ఈరోజు వ్లాగ్లో హార్వెస్ట్ ఉంది. ఇంకా హార్వెస్ట్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కదా. సో మనం గార్డెన్లో హార్వెస్ట్ స్టార్ట్ అయిందంటే కనుక కంటిన్యూస్గా ఆ మొక్కల నుంచి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మనం ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం. అయితే బిఫోర్ గోయింగ్ టు హార్వెస్ట్, మీకు నేను రీసెంట్గానే చెప్పాను, చాలా కొంబోస్ ఉన్నాయి మన దగ్గర, మన గార్డెన్ స్టోర్లో. అయితే ఈ విత్తనాలు ఏవైతే 15 సీడ్స్ వెరైటీ ఉందో అది మీకు ఫ్రీ అన్నమాట. మీరు ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా సరే మోర్ దెన్ 1000 బిల్ అవుతాయి కనుక ఇది దాదాపుగా మీకు ఒక 500 రూపాయల విత్తనాలు అనేవి మీకు బోనస్గా వస్తాయి. ఇది ఫ్రీగా వచ్చేస్తుంది. సో మీరు ఫెర్టిలైజర్స్ కొనుక్కొని హ్యాపీగా విత్తనాలన్నీ వేసుకొని ఈ 15 రకాల కూరగాయలని మీరు చక్కగా ఆకుకూరని మీరు పండించుకొని తీసుకోవచ్చు. ఇది నా కోసం, ఓకేనా? అండ్ దాంతోపాటు ఇంకా మీకు తెలుసు కదండి, భృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ చక్కగా పొడవైన జుట్టు కోసం, జుట్టు రాలకుండా ఉన్న జుట్టు ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు కదా. ఎక్కువ జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ మనకు ఒరిజినల్గా భగవంతుడు ఇచ్చింది దాన్ని అలాగే కాపాడుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో భృంగిరాజ్ హెయిర్ ఆయిల్ ఏంటంటే పురాతన కాలం నుంచి, అమ్మమ్మ కాలం నుంచి వస్తున్నది. ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో అన్ని న్యాచురల్ హెర్బ్స్ని ఇందులో మేము దీన్ని నానబెట్టి, చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది తయారు చేయడానికి. సో ఇంక్లూడింగ్ కరివేపాకు, మెంతులు, షీకాకాయ, అలాగే వట్టివేరు, తర్వాత ఇంకా ఉసిరి, ఇవన్నీ మందార చాలా ఉంటాయండి ఇందులో. వీటన్నిటితోటి ఇది ప్యూర్గా తయారు చేయబడినది. సో మీరు ఎలాంటి జుట్టుకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా దీంతో సాల్వ్ అయిపోతాయి. జుట్టు అనేది మనం సంరక్షించుకోవాలి. జుట్టులో ఉన్న తేమ శాతం అంతా వెళ్ళిపోయి జుట్టు రాలిపోతూ ఉంటుంది. సో పులిస్టాప్ అనమాట, హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి, అన్నిటికీ ఒకే ఒక భృంగిరాజ్ ఆయిల్తో మనం పులిస్టాప్ పెట్టేయచ్చు. అండ్ అలాగే ఇంకా మీకు చెప్తూనే ఉన్నాను, తెల్ల జుట్టు నల్ల జుట్టు కోసం, తెల్ల జుట్టు అయితేనేమో ఇండిగో అండ్ హెర్బల్ హెన్నా యూజ్ చేయాలి. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కెమికల్ డైస్ వేసుకోవద్దు. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ కూడా, నేను చెప్తాను. మీరు ఒక్కసారి కలిపి పెట్టుకుంటే 2-3 టైమ్స్ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక. చాలా సింపుల్ అనమాట. సో ఈ హెర్బల్ హెన్నా పెట్టుకోండి, ఈ ఇండిగో జస్ట్ ఒక 1/2 అవర్ పెట్టుకోండి. ఇది కూడా మీకు నెక్స్ట్ మళ్ళీ కమింగ్ వీడియోస్లో నేను మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ కలిపి చూపిస్తాను. చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి అని. సో ఇండిగో ఎలా అప్లై చేసుకోవాలి, హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా నేను మీకు గైడ్ చేస్తాను. సో ఈ 2 అది. అండ్ అలాగే ఇంకా తెలుసు కదా, ఇది ఆర్గానిక్ వెజిటేరియన్ బోన్ మీల్. ఎందుకు వెజిటేరియన్ బోన్ మీల్ అంటున్నానంటే, నార్మల్గా బోన్ మీల్ ఏంటంటే జంతు కలేబరాలు, ఆ జంతువుల యొక్క బోన్స్ నుంచి దాన్ని తయారు చేస్తారు ఆ పౌడరు. దాంట్లో ఏంటంటే పొటాషియం కానీ, తర్వాత ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అలాగే దీంట్లో కూడా కాల్షియము, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయండి. ఇది ఆర్గానిక్ బోన్ మీల్. చక్కగా మీరు నానబెట్టేసి వాటర్లో ఆల్మిక్స్తో పాటు దీన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అండ్ ఎన్పీకే మిక్స్ ఇక తెలుసు కదా అందరికీ, ప్లాంట్ యూస్ ఓన్లీ ఎన్పీకే మిక్స్. ఇది మొక్కల పాలిట కలపతరువు. సో హ్యాపీగా పెంచుకోవచ్చు మొక్కలు. జస్ట్ మనం నానబెట్టి ఇవ్వడమే చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మొక్కలు మంచిగా సైజు రావటానికి, కాయలు ఫ్రూట్ సైజు రావటానికి, అలాగే వచ్చిన ఫ్లవర్స్ రాలిపోకుండా ఉండటానికి మనం ఏదైతే అడిషనల్ ఫుడ్ తీసుకుంటామో ఇవి కూడా అంతే. వాటి కూడా మనం మంచి పువ్వులతో కాయలతో ఉన్నప్పుడు అడిషనల్ ఫుడ్ వారం వారం అందించాలి. వారానికి ఒకసారి ఇస్తే చాలు, మనలాగా రోజు అవసరం లేదు, ఓకేనా? అది. అండ్ అలాగే సీవీడ్ ఫెర్టిలైజర్ ఇవి కూడా ఉన్నాయి. ఇవి సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి, అన్నీ కూడా కొంబో ప్యాక్లో వచ్చేస్తాయి. సో మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు. ఒకసారి తీసుకుంటే 3 నెలల దాకా అసలు అవసరం లేదు. చాలా చక్కగా మీరు యూస్ చేసుకొని గార్డెన్ అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇంత గార్డెన్ నేను గ్రో చేయాలంటే ప్రతి మొక్కని చూసుకోవాలి కదా, అందుకని మనం అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకోవాలి. అండ్ ఇది చూస్తే మీరు ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కలిపి పెట్టాను, మీరు ఇది చూడొచ్చండి. నేను ఎన్పీకే మిక్స్ అనేది ఎలా నానబెట్టాను, ఈ చిన్న కంటైనర్లోనే నానబెట్టాను. మొత్తం అంతా పొంగిపోయింది. ఇది జస్ట్ 3 అవర్స్ అయింది అనమాట నానబెట్టి కూడా, కదలని కూడా కదలట్లేదు. చూసారా ఎలా అయిందో.
దీన్ని నేను మంచిగా ఒక డ్రమ్లో డైల్యూట్ చేసేసి నేను మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎలా ఇస్తాను అని. సో అదనమాట ఎన్పీకే మిక్స్ని ఇలా నానబెట్టేసుకుని మనం మొక్కలకి ఇవ్వచ్చు. అలాగే విత్తనాలు ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి ఫాస్ట్గా చెప్పేస్తాం, టైం చాలా ల్యాగ్ అవుతూ ఉంటుంది అన్నిటికీ. ఇదేమో చుక్క కూర, ఇది గోరు చిక్కుడు, ఇవన్నీ ఫ్రీ సీడ్స్ అండి. ఇవి వచ్చేసి కొత్తిమీర అండ్ ఇవి వచ్చేసి గుత్తి వంకాయ, ఇవి గోంగూర, ఎర్ర గోంగూర, పొట్లకాయ, బెండ, అలాగే టమాటో, గ్రీన్ వంకాయ పొడవు, బీరకాయ, పాలకూర అండ్ ఇది వచ్చేసి మనం సొరకాయ, నాటు సొరకాయ అండ్ ఇది మిర్చి, ఇది చిక్కుడు, చెట్టు చిక్కుడు అండ్ ఇది వచ్చేసి సొరకాయ. ఓకేనా, ఇవన్నీ 15 రకాల విత్తనాలు అయితే మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. చక్కగా మీరు వేసేసుకొని గార్డెన్లో పెంచుకోవచ్చు. ఓకేనా, వెళ్దామా మరి హార్వెస్ట్లోకి, ఏమున్నాయి చూద్దామా. చలో నాతో పాటు రండి. డబుల్ కలర్ చిక్కుడు అని సీడ్స్ వేసానండి నేను. ఆల్రెడీ చిక్కుళ్ళు అయితే వస్తున్నాయి. వీటి ఫ్లవర్స్ అయితే మరి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే మనం చూస్తే దాని ఎంత బాగా వస్తున్నాయో పువ్వులు, అలాగే కాయలు కూడా చాలానే వచ్చాయి. మరి చిక్కుళ్ళు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇవి విత్తనాలు ఎలా ఉంటాయి నాకు కూడా తెలియదు, మనం చూద్దాము. ఇక్కడ కింద నుంచి అయితే కొన్ని వచ్చాయి, ఇంకా చూడండి. అంటే ఇంకా ఫామ్ అవ్వలేదు సీడ్స్, బట్ ఇవైతే ప్యూర్లీ నేను మీకు సీడ్స్ కోసమే వేసానండి. ఇవి డబుల్ కలర్ చిక్కుడు అంటే నాకు కూడా తెలియదు, ఇది మొత్తం కంప్లీట్ అయితే కానీ తెలియదు మనకి. చూడటానికి అయితే మరి నార్మల్ చిక్కులానే వస్తున్నాయి. నేను తీసుకున్న వాళ్ళు నాకు డబుల్ కలర్ చిక్కుడు అని ఇచ్చారు ఇవి విత్తనాలు. ఒకవేళ ఇవి కంప్లీట్ అయిన తర్వాత నేను సీడ్స్ ఫామ్ అయితే కనుక నేను మీకు షేర్ చేస్తాను అన్నమాట. ఇవన్నీ మీకోసమే వేస్తున్నా, కొత్త విత్తనాలన్నీ పంపిస్తాము నా గార్డెన్లోనే. అట్లీస్ట్ ఒక చిక్కుడు గింజ, ఒక చిక్కుడుకాయ వేసినా కూడా మీరు 4-5 మొక్కలు అయితే హ్యాపీగా వేసుకోవచ్చు కదా, అందుకని అనమాట. సో ఇది కొత్త రకం చిక్కుడు. ఓకేనా, పొట్లకాయలు అండి, ఈరోజు 2 పొట్లకాయలు అయితే హార్వెస్ట్లో ఉన్నాయి. ఎంత బాగా వచ్చాయో, చాలా పొడవుగా వచ్చాయి కదా. నేను మొన్ననే హార్వెస్ట్ చేద్దామని, ఇంకా అసలు చెయ్యబుద్ది అట్లా ఇవి, ఇంకా ఇవి చేయకపోతే వేరేవి పెరగవు అనేసి. ఇగోండి ఇంకోటి కూడా స్టార్ట్ అయింది కదా, ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఇగోండి. సో అందుకనేసి ఈరోజు ఈ 2 పొట్లకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. నేనైతే పైన ఉన్నాయి కదా, నాకు అందవు, బాబుతో చేయించడమే. చిక్కుళ్ళు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. సో పొట్లకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చాలా పొడవుగా ఉన్నాయి. సో ఇవేంటంటే మేము 9 feet వేయించామండి ఫస్ట్ పైన, అందుకనేసి చాలా హైట్లో వేయించుకున్నాం. అంటే ఎండ తగలదేమో మిగతా మొక్కలకు అనేసి వేస్తే ఈ పాదులన్నీ అలా వెళ్ళిపోయేసరికి అసలు హార్వెస్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందులో నాకైతే నేను పైకి ఎక్కలేకపోతున్నాను. సరే బాబుతో కట్ చేద్దాం. ఇది ఫస్ట్ పొట్లకాయ, పైన కట్ చేయమ్మా, కొంచెం పైన కట్ చేయి, అక్కడ చేయి, అక్కడ అక్కడ. ఓకే, కట్టర్ ఇవ్వనా, వస్తుందా, జాగ్రత్త కట్ చేయి, వెరీ గుడ్. ఇటు ఇవ్వు, ఇదేమో ఇంకో పొట్లకాయ అండి. ఇది ఇది కూడా బాగా అంటే రెడీ అయిపోయింది ఇంకా హార్వెస్ట్ చేయడానికి. ఇది కూడా సేమ్ అట్లాగే పైన వచ్చింది, ఇంకా చాలా పొడవుగా వచ్చినాయి అనమాట. నేను ఇలాంటి రాయి కూడా వీటికి కట్టలేదు, కింద ఏమన్నా వెయిట్ కట్టమన్నారు కానీ అది కూడా కట్టలేదు. కానీ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఈరోజు పొట్లకాయల హార్వెస్ట్ హైలైట్ అనమాట గార్డెన్లో. ఇది కూడా కట్ చేయను పైన, స్లోగా, జాగ్రత్త కట్ చే, గుడ్, కొంచెం పైన అలా ఇట్లాగే కొంచెం వచ్చిందా, ఓకే గుడ్. ఇటు నా చేతికి చూసారా పొట్లకాయలు ఎంత పొడవుగా ఉన్నాయి కదండి, నా హైట్ వచ్చాయి యాక్చువల్గా. సో ఇంత ఎంత హైట్ ఉన్నాయి అనమాట. చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలా మనం ఆర్గానిక్ పద్ధతిలో, న్యాచురల్ పద్ధతిలో, సేంద్రియంగా మనం ఇలాగా మన తినేటటువంటి కూరగాయలు పండించుకుంటే కనుక ఇలా చాలా అంటే చాలా మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీగా వస్తాయండి. ఈ పొడవు కూడా చూడండి, అసలు ఎంత న్యాచురల్గా హెల్దీగా పెరిగినాయి ఇవి. నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఈ పొట్లకాయల హార్వెస్ట్ చాలా హైలైట్ అనమాట. సో అది ఇక బీరబాదు హార్వెస్ట్ అనేది అల్టిమేట్ అనమాట గార్డెన్లో. ఎంత బాగా వస్తాయంటే బీరకాయలు మా గార్డెన్లో, మీరు చూడండి ఎంత చక్కగా. నేను ఎప్పుడు హార్వెస్ట్ చేసినా కూడా ఎక్కువ కాయలు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉంటాను మంచి సైజులో, అండ్ అలాగే ఎక్కువ క్వాంటిటీ
చాలా బాగుంటాయి అండి. ఎందుకు ఇలా వస్తాయంటే నేను తీసుకునేటటువంటి కేర్ అన్నమాట. మనం ఒక్కరోజు చూడగానే బీరకాయలు అనేవి చాలా బాగా పొడవుగా పెరుగుతూ ఉంటాయి. ఈ బీరకాయలకు ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్ కానీ ప్రతిదీ కూడా నేను వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను కదా, మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ కాయలని చూసినప్పుడు మనం పెంచిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి అంటే చాలా పెద్ద సైజు, అసలు పొట్లకాయ లాంటి బీరకాయల చాలు కదా. ఇవి యాక్చువల్ అయితే నాటు బీరకాయలు అండి, ఆయన కూడా చాలా పొడవుగా వచ్చాయి, చాలా బాగున్నాయి. సీడ్ నాటువి అనేది తెచ్చాను నేను, కానీ బాగా వచ్చాయి, మంచి పొడవు అయితే బాగా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఉంది. కొంచెం లేతగా ఉన్నప్పుడే మనము హార్వెస్ట్ చేసుకుంటే చాలా కాయలు వస్తాయి అన్నమాట. చూసారా ఎన్ని కాయలు హార్వెస్ట్ చేశానో, ఇవి మోర్ దెన్ కేజీ ఉంటాయి. అంటే ఇది ఒక్క బీరకాయనే చాలా హాఫ్ కేజీ దాకా ఉంటాయి అన్నమాట, మోర్ దెన్ హాఫ్ కేజీ ఉంటాయండి. ఈ రెండే అంత బరువు ఉంటాయి, మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ పెట్టేద్దాం, మోయలేకపోతున్నా. దీన్ని తీద్దాం. మీరు కూడా మంచిగా హార్వెస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది పండుగగా కుట్టింది, ఇది ఇంతవరకే పెరిగింది, దీన్ని కూడా తీసుకుని ఎందుకంటే ఇది ముదిరిపోతుంది. చక్కగా దీన్ని పచ్చడి వేసుకోవచ్చు, బీరకాయ పచ్చడి బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ ఉంది ఒకటి, ఇది హార్వెస్ట్ చేద్దాం. చూసారా ఇది కూడా బాగుంది కదా. అండ్ మనం ఇట్లా వెళ్తే ఇక్కడ ఒక చిన్నది ఉంది, కానీ ఇదైతే ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది కాబట్టి నేను చేయట్లేదు. నేను అయితే ఇక్కడ ఇంకోటి ఉందండి లాస్ట్, ఇది ఉంది ఇక్కడ ఉంది. దాని ఇష్టం అనమాట ఎలా అంటే, ఇక్కడ మనం చూస్తే మీకు పెద్ద దబ్బకాయలు లాంటి నిమ్మకాయలు చూపిస్తాను మా గార్డెన్లో. ఒకటి కట్ చేద్దాం, ఇదిగోండి వా ఎంత మంచి నిమ్మకాయ దొరికింది అమ్మ, నచ్చింది. నిమ్మ చెట్టు ముళ్ళులు అమ్మ, ఓ గాడ్. ఇదిగోండి నిమ్మకాయనా, ఇది బత్తాయికాయలా ఉంది కదా నిమ్మకాయ, ఎంత పెద్దగా ఉందో ఎంత బాగుందో చూడండి. దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది మీకు ఎంత సైజు ఉంది దాని, మంచి నిమ్మకాయ మస్తు జ్యూసీగా ఉంటుంది. సో ఇవన్నమాట బీరకాయలు, చాలా అంటే చాలా వచ్చినాయి. చూసారా ఎన్ని వచ్చినాయి. అండ్ ఇంకా ఇందులో ఉన్నాయి దాదాపుగా ఒక 1 2 3 4 5 6 7 దాకా హార్వెస్ట్ చేశాను నేను. అలాగే రెండు పెద్ద పొట్లకాయలు హార్వెస్ట్ చేసినాయి కదా, ఇప్పుడు సొరకాయలు హార్వెస్ట్ చేసాం పదండి. ఇదేమో సొరపాదు అనమాట, నేను సొరపాదు కూడా కొంచెం పెద్ద కంటైనర్లోనే వేసిన, కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ సొరపాదుకి ఇదిగోండి ఈ కాయ ఇంకా పెరగట్లేదు, దీనికి పెరుగుదల అనేది ఆగిపోయింది. ఇంక ఇక్కడ దాకా పెరిగింది కదా, సో ఇది లేతగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేయాలి కాబట్టి చేసేస్తున్నాను. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మనం పండించుకునేటువంటి కూరగాయలు, బాగుంటాయి కదా. ఒక చిన్న చెట్టుకు బత్తాయి కాయలు అయితే చాలా వస్తున్నాయండి, మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. నేను ఇచ్చిన కంటైనర్ కూడా చిన్నదే, ఈ బకెట్ ఇచ్చాను నల్లది. అండ్ ఇక్కడ కూడా ఒక కాయ ఉంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా. అండ్ అలాగే మనం ఇక్కడ ఒక సొరకాయ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇది బాగా పెరిగిపోయింది అంతే, పండుగగా కుట్టి ఇట్లా ఇవి పెరగం అనమాట. ఇదే ప్రాబ్లం వీటితోటి, పెరగనివ్వు కాయ సైజ్. ఇది ఒకటి ఇంకా పైకి వెళ్ళిపోయాయి, చిక్కుడు చిక్కుడు పాదు పైకి పోయింది. ఇంకా చాలా ఉన్నాయి గార్డెన్లో హార్వెస్ట్లు, ముందు ముందు చాలా చేద్దాం. ఇక్కడ కూడా ఒక మన రీసెంట్గా బంచెస్ బంచెస్ మునక్కాయలు కట్ చేసిన కదా నేను, ఇప్పుడు ఇంకొకటి మిగిలింది అనమాట ఆ రోజు, ఇది హార్వెస్ట్కి వచ్చింది, తీసేసుకుందాం. ఇలా హార్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి మొక్కను చూస్తే, మనం చెప్పాను కదండి ఇది హైట్ పెరగనివ్వకూడదు, మెయిన్ స్టెమ్ ఏదైతే ఉందో అది కట్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడ కట్ చేసామా మళ్ళీ ఇక్కడ నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి, మేము పొడుగ్గా పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాము. సో అందుకని మళ్ళీ బ్రాంచెస్ వచ్చి వాటికి ఫ్లవరింగ్ వచ్చేసి కాయలన్నీ ఇలా వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే మనము మొక్కను బాగా పెద్దగా పెంచుకోవాలి, దాని వయసును పెంచాలి, కానీ మొక్కను మాత్రం బాగా హైట్ పెంచొద్దు మీరు టెర్రస్ గార్డెన్లో, అప్పుడే మీరు ఎక్కువ కాయలు తీసుకుంటారు. మీరు ఒకవేళ హైట్ పెంచారనుకోండి దానివల్ల ఏం చేస్తుంది అంటే మొక్క మొత్తం మాకుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, కాయలు అనేవి రావు. ఇక్కడ ఏంటంటే తీగ బీన్స్ ఉన్నాయండి, ఈ తీగ బీన్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో
తీగ మీన్స్ మెల్లగా చేస్తాను. ఇలా వెళ్ళిపోయింది మొక్క. అండ్ ఇందులోనే బీరకాయ ఉందన్నమాట. సో బీరకాయ కూడా మంచిగా పెరిగింది. ఇది హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఇది బీర. చూసారు కదండి ఇవాళ హార్వెస్ట్ని చక్కగా మీరు ఇలా ఎన్పికి మిక్స్ని నానబెట్టుకుని మొక్కలన్నిటికీ వారానికి ఒక్కసారి కొద్దిగా గ్లాసుడ్ పోస్తే కనుక ప్రతి మొక్కకి కూడా మీరు ఇంత హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇలా మంచి సొరకాయలు, అయ్యో పొట్లకాయ విరిగిపోయింది, ఇలాంటి పొడవైన పొట్లకాయలు ఓకే. అండ్ ఇవేమో అన్ని బీరకాయలు ఓకే. చక్కగా బోలెడన్ని బీరకాయలు అన్ని మంచి సైజులో వచ్చాయి చూడండి, ఎంత బాగా వస్తాయి. ఇది వచ్చేసి నిమ్మకాయ, నిమ్మకాయ కూడా మంచి సైజులో వచ్చింది. సో ఇలాగైతే మీరు హార్వెస్ట్ తీసుకోవచ్చు. ఇదన్నమాట ఈరోజు మీరు చూసినటువంటి హార్వెస్ట్. నచ్చిందా? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మంచి విత్తనాల కోసం, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం, అలాగే మీకు కావాల్సినటువంటి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీరు కూడా ఇలా చక్కగా పండించుకొని మరి ఇంత హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఉంటా మరి మళ్ళీ ఇదే గార్డెన్లో, మళ్ళీ జ్యోతి గార్డెన్లో మళ్ళీ కలుద్దామండి. కొత్తగా గార్డెనింగ్ చూస్తుంటే కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణాసుకి నో బాగుంది.